Meyin derin mi? ఆది పురుష్ టీజర్ ని మొట్టమొదటిసారిగా థియేటర్ లో 3D స్క్రీనింగ్ వేశారు. ఆది పురుష్ టీజర్ 3D లో చూసిన ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. థియేటర్ల ముందు ఫ్లెక్సీలస్ తో బ్యానర్లతో నినాదాలతో ఊగిపోతున్నారు, సెలబ్రేషన్స్ చేస్తున్నారు. స్టార్ స్టార్ రెబల్ స్టార్ జై శ్రీరామ్. ఆంధ్ర తెలంగాణ బాలీవుడ్ లోను అటు టాలీవుడ్ లోను చాలా మంది సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. అయితే 50 రోజుల ముందుగానే ప్రభాస్ తనకు గిఫ్ట్ ఇచ్చాడని చెప్పవచ్చు. టీజర్ చూసిన వారందరూ ఖుషి ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. అయితే ఆది పురుష్ టీజర్ విడుదలైనక నుంచి ప్రభాస్ ఆది పురుష్ లుక్ టీజర్ పైన చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఆది పురుష్ టీజర్ 3D లో చూడగా ట్రోల్స్ చేసిన వాళ్ళందరూ కూడా పొగుడుతున్నారు. అంటే చిన్న టీజర్ని వరల్డ్ వైడ్గా 3D లో వేయడం ఇది ఒక ట్రెండ్ సెట్టర్ అనే చెప్పవచ్చు. ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది ప్రభాస్ తర్వాతే ఎవడైనా అని 100% చెప్పవచ్చు. 3D లో చూసిన వారందరూ మైండ్లో నుంచి వెళ్ళడం లేదంటున్నారు. 5 సార్లు బ్యాక్ టు బ్యాక్గా వేశారట టీజర్ని. చూసిన వాళ్ళందరికీ థియేటర్లో నుంచి వెళ్ళబుద్ధి కావడమే లేదు. ఆది పురుష్ టీజర్ని 3D లో చూసిన వారందరూ చెప్పేది ఒకే మాట, మీరు 3D లో ఆది పురుష్ టీజర్ని ఒక్కసారి చూసారో ప్రభాస్ ఫేస్ ప్రభాస్ కనిపించడు, అయోధ్య రాముడే నిజంగా మన కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటుంది అని చెబుతున్నారు. సెలబ్రిటీలకు సైతం థియేటర్కు క్యూ కడుతున్నారు, 3D లో చూసి రివ్యూలు ఇస్తున్నారు. చాలా బాగుంది, ఫుల్ ఎక్సైటెడ్, ఇండియన్ నెంబర్ 1 సూపర్ స్టార్ ప్రభాస్ అని ఒక రేంజ్లో రివ్యూలు రాస్తున్నారు.